చేస్తున్నాడు కేసీఆర్ గారు. ప్రశ్నించే గొంతులని అనగుదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ సార్. ప్రశ్నించే గొంతులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే సాహసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఇది తగునా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోనిచ్చి ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతులను ఇలా అనగదొక్కడం భావ్యమేనా? పాదయాత్ర ప్రజల పక్షాన ప్రజలకున్న సమస్యలు ఎత్తి చూపడానికి చేస్తున్న ఒక మహాయజ్ఞం. 3500 కిలోమీటర్ల ఈ యజ్ఞాన్ని మేము అడుగు అడుగున శాంతి భద్రతలను కాపాడుకుంటూనే మా పని మేము చేసుకుంటూ వచ్చాం. అవునా కాదా? మరి 3500 కిలోమీటర్లు దాటినాక మీరు ఒక్కసారి మేలుకున్నట్టు మీకు మీ పార్టీకి మా వల్ల ప్రమాదం ఉంది అని మీరు గ్రహించారు కాబట్టే కదా ఈరోజు మా పాదయాత్రను ఆపే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్ గారు. పాదయాత్రకు ఇది వరకున్న పర్మిషన్ ఉండడమే కాకుండా కొత్తగా హైకోర్టు ద్వారా పర్మిషన్ కూడా ఉంది పాదయాత్ర. అయినా కూడా కేసీఆర్ గారు న్యాయస్థానాన్ని సైతం ఈరోజు అగౌరవపరచడం తగున. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంత సెక్యూరిటీ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటారా? అసలు మేము పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీకు ఏ నష్టము కలగకపోతే, మీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే భయం లేకపోతే మీరు ఎందుకు మా పాదయాత్రను అడ్డుకుంటున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. 3500 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేశాం, 80కి పైగా నియోజకవర్గాలు దాటొచ్చాం, ఎక్కడా రానిది. ఇప్పుడే ఈ పాదయాత్రకు మీరు ఎందుకు ఇంత ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు? అడుగడుగున మమ్మల్ని డిమోటివేట్ చేయడానికి, అడుగడుగున మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసే ప్రయత్నం మీరు ప్రతి నియోజకవర్గంలో చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత బీభత్సంగా ఒకేసారి విరుచుకుపడినట్టుగా ఒకేసారి పాదయాత్రనే ఆపేయాలి అన్న కుట్ర పడడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగునా? ఈరోజు ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే భయము అన్న విషయం తేటతెల్లం కాలేదా? కేసీఆర్ ఫియర్స్ షర్మిల అనడానికి ఈ ఆధారాలు సరిపోవా? ఒక మహిళ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కేసీఆర్ పాలన.